కూటమితో దర్శిలో విజయ పతాకం ఎగరవేస్తామని ప్రకాశం జిల్లా టీడీపీ కౌన్సిల్ మాజీ అధ్యక్షుడు పరిటాల సురేష్ పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా కురిచేడు మండలంలోని దేకనకొట్ట గ్రామంలో బెల్లం సత్యనారాయణ సారథ్యంలో సోమవారం జరిగిన పల్లె పల్లెకు టీడీపీ ప్రజాయాత్ర కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా టీడీపీ మాజీ లీగల్ సెల్ అధ్యక్షుడు సురేష్ మాట్లాడుతూ సిద్ధం సభలో చెప్పుకోవడానికి ప్రగతి లేదని సీఎం జగన్ ఏర్పాటు చేసిన సిద్ధం సభను దుయ్యబట్టారు. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిపోయిందని, మళ్లీ సీఎం గా జగన్ వస్తే ప్రపంచ పటంలోనే కలుమరికైపోతుందని ఆయన జోషం చెప్పారు. టీడీపీ జనసేన బీజేపీ కూటమితో 2024 రాబోయే సార్వత్రిక ఎన్నికలు దర్శలో జెండా ఎగరవేస్తామని, ఏపీకి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బెల్లం నంద, ఎంపీటీసీ బెల్లం వెంకటేశ్వర్లు, అంజుబాబు, కోలుకొండ నరసింహారావు, రమేష్, రంగయ్య, బుజ్జి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రంలో వైసీపీ దుర్మార్గ పాలన, రాష్ట్ర భవిష్యత్తుని సర్వనాశం చేసిన జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో పరిపాలన అర్హత అవకాశం కోరుతాడు. ఈ రాష్ట్రంలో రాష్ట్ర మొత్తాన్ని అభివృద్ధిలో నెట్టేసి ఈ రాష్ట్రాన్ని సర్వనాశం చేసి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలో దుర్వినియోగం చేసి మళ్ళీ గెలవాలని ఆయన చేస్తున్న పోరాటం, ప్రజల్లో మొత్తం విశ్వాసం లేదు, చెప్పిన హామీలను ఏ నెరవేర్చలేదు, మళ్ళీ ఎన్నికలకు పోవాలి, ఖచ్చితంగా గెలవాలని, ఎక్కడికెక్కడికి వ్యవస్థలు మేనేజ్ చేసుకొని గెలవాలని దుర్మార్గం ఆలోచన తప్ప ప్రజాస్వామ్యబద్ధం గెలవాలని ఆయన ఆలోచన లేదు. కాబట్టి మనందరం తెలుసు, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, మళ్ళీ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం తెలుగుదేశం పార్టీ, జనసేన, ఇప్పుడు బీజేపీ పార్టీ, ఈ మూడు కలయికతో మంచి మెజార్టీ ఈ రాష్ట్రాన్ని గెలిపించాలని బాధ్యత మన అందరం. ఎందుకంటే యువత మొత్తం రాష్ట్రంలో, యువత మొత్తం ఉద్యోగాలు లేవు, రైతులంతా గగ్గోలు పెడుతున్నారు, రాష్ట్రం మొత్తం రైతులు అప్రూవిలో ఉన్నారు. కాబట్టి ఏ వర్గం తీసుకున్నా కూడా, రైతులు తీసుకున్నా, బీసీలు తీసుకున్నా, ఎస్సీలు తీసుకున్నా కూడా, మైనార్టీలు తీసుకున్నా కూడా ఓసీ ప్రభుత్వాన్ని పంపించాలి, మళ్ళీ తెలుగుదేశం పార్టీ రావాలి, మంచి సంక్షేమ పథకాలు అందాలి, ఈ రాష్ట్రంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరగాలి, కేంద్ర ప్రభుత్వం నుంచి మనం సాధించాల్సిన విధులు సాధించాలి, చిన్న పురిటి బిడ్డగా ఉన్న ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానం చేయాలంటే తెలుగుదేశం పార్టీ జనసేన కార్యక్రమం జరుగుతుంది తప్ప ఈ ఓసీ ప్రభుత్వం ఇప్పుడు మనం 5 ఏళ్ళు చూసాం, ఏ ఒక్క ప్రాజెక్టు చేయలేదు, ఏ ఒక్క నిర్మాణం చేయలేదు. కాబట్టి మళ్ళీ మనందరం కలిసి పనిచేసి ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం భాగస్వాములు కూడా ఈ దేగనగూడ గ్రామస్తులను తెలియజేస్తూ రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన జెండా ఎగరేద్దామని కూడా మరోసారి తెలియజేశారు.